हाय हेलो फ्रेंड्स अंदर की नमस्ते नेनु मी पीवीसी मुन्नानी फ्रेंड्स नेनु मी कोसम फोर्ड फीगो अयिते तीसुकुरावडं जरिगिंदि फ्रेंड्स ना पेरु वच्चेसि पीवीसी मुन्ना नेनुंडे लोकेशन वच्चेसि तेलंगाणा स्टेट कोत्तगूडेम डिस्ट्रिक्ट पाल्वंचंडि नाकु तेलंगाणा स्टेट खम्मं डिस्ट्रिक्ट खम्मं लोकल लो ममता हास्पिटल रोड लो सीवी रामन कॉलेज एदुरुगा एमएनएम कार्स अने कार बजार अयिते उंदि प्रस्तानिकि ई रोजु नेनु न्यू ढिल्ली लो अयिते उन्नानु 8वा तारीखु 7वा नेल 2023वा संवत्सरं ई रोजु अयिते नेनु न्यू ढिल्ली लो अयिते उन्नानु मी मुंदुकि अयिते ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీలో అయితే ఉండండి ఇక్కడి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ అమ్మినంతగాను కొంత కమిషన్ అయితే తీసుకుంటానండి 20,000 రూపాయలు కమిషన్ అయితే తీసుకుంటాను ఇక 1,000 రూపాయలు 2,000 అటు ఇటుగా అయితే తీసుకుంటానండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి వచ్చేద్దాం మళ్ళొకసారి చెప్తున్నా ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడి నుంచి ఈ కారును అయితే అమ్మకానికి అయితే పెడతాం అయితే జరిగిందండి మీరు కావాలంటే వచ్చి తీసుకోవచ్చు కంటైనర్ కి వేసి పంపేయమంటే ఈ కార్ ని కంటైనర్ కి ఇచ్చి పంపిస్తాం ఆ కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ అయితే వేరైతే ఉంటాయండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి వచ్చేద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ బండికి అయితే ఎటువంటి పెట్టుబడి అయితే లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది అంత బాగుందండి ఏదైనా నేను అలా ఉంటేనే అలా చెప్తా లేకపోతే సింపుల్ గా చెప్పుకుంటూ పోతా ఉంటాను ఏదైనా మైనర్లు ఉన్నాయని చెప్తాను ఈ కార్ అయితే ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు జనరల్ సర్వీసింగ్ అంటే ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ ఇట్లాంటి అయితే మార్పించుకుంటే మంచిది ఎందుకంటే కారు కొన్న తర్వాత ఎవరైనా అది మార్పించుకోవటం అది కార్ అయినా కావచ్చు బండి అయినా కావచ్చు లారీ అయినా కావచ్చు ఏదైనా కానీ కారు కొన్న తర్వాత బండి కొన్న తర్వాత ఇంజన్ ఆయిల్ చేంజింగ్ అనేది మార్పించుకోవటం మంచిదండి ఒకవేళ నేను బాగుంటే నేనే బాగుందని చెప్తా ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి వచ్చేద్దాం ఇప్పుడు మన ముందున్న కార్ ఫోర్డ్ ఫీగో టైటానియం వేరియంట్ అండి ఫోర్డ్ ఫీగో టైటానియం వేరియంట్ అండి ఈ వేరియంట్ చూసుకున్నట్లయితే ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి ఫోర్డ్ ఫీగో టైటానియం ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి 6 ఎయిర్ బ్యాగ్స్ కారు ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2016 నవంబర్ కార్ అండి ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ 2031 దాకా అయితే ఉంది ఈ కార్ ఇప్పటి వరకే తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 61,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి రీడింగ్ 61,000 కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇది సింగిల్ హ్యాండ్ కార్ అండి 61,000 కూడా జెన్యున్ రీడింగ్ అండి ఇక్కడ సింగిల్ హ్యాండ్ కారు మీరు ఎవరైనా తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను మీరు అక్కడ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అలాగే సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు 5 టైర్లు కూడా ఈ కారు 5 టైర్లు కూడా స్టెప్నీ టైర్ తో సహా ఈ కారు 5 టైర్లు కూడా సీల్ టైర్లు అండి దాదాపుగా 90 నుంచి 100% అయితే ఉన్నాయి ఇవి సెకండ్ టైం వేపించినటువంటి టైర్లు 90% టైర్లు అయితే ఉన్నాయి 4 టైర్లు అలాగే ఎలవీల్స్ అయితే ఉన్నాయి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ యూజ్ కూడా చేయలేదు 2016లో వచ్చినటువంటి టైరు కార్ లో అంతే అయితే ఉందండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి 20 నుంచి 22 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి పవర్ విండోస్ 4 కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి పవర్ స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది కీలు చూసుకున్నట్లయితే 2 కీలు అయితే ఉన్నాయండి ఈ కారు ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కారుకి అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి 2016లో సీట్ కవర్స్ కూడా 100 కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చాలా చక్కగా అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కొద్ది ముందుగా చాలా చక్కగా అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఈ కార్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ కార్ లో అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ అలాగే బీ పిల్లర్స్ కి అటు ఇటు ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ కి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ కార్ లో అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఏ బి సి 3 పిల్లర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి
ఒరిజినల్ పెయింట్ తో అయితే ఉందండి. వైట్ కలర్ కార్, వైట్ కలర్ కార్ ఒరిజినల్ పెయింట్ తో ఉంది. అన్ని కూడా 2016 లో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయి. డోర్లు ఏమీ చేంజ్ అయితే అవ్వలేదండి. ఫ్రెండ్స్ ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ సారీ ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి. 3,10,000 మధ్యలో అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఈ కార్ అయితే ఉంది. ఐడి వాల్యూ వచ్చేసి 3,10,000 రూపాయలు ఐడి వాల్యూ, ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 3,90,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. కార్ కాస్ట్ 3,90,000 రూపాయలు. ఒకవేళ ఇదే కారు మారుతి సుజుకి లోకి స్విఫ్ట్ లోకి వెళ్తే మాత్రం ఎయిర్ బ్యాగ్స్ రావు. ఒకవేళ జెడ్ఏ లో వచ్చిన 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. 16 కారు మీరు చూసుకున్నట్లయితే ఢిల్లీ మార్కెట్ 5 లక్షల దాకా ఇక్కడే ఉంది. 4,50,000 నుంచి 5 లక్షల మధ్యలో అయితే ఉంది. ఇది ఫోర్డ్ కంపెనీ కాబట్టి 3,90,000 రూపాయలు అయితే ఉంది. బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది. కారు కూడా చాలా క్వాలిటీగా అయితే ఉందండి. ఈ 3,90,000 రూపాయలు కూడా ఫిక్స్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే అయితే ఉందండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఎవరన్నా తీసుకోవాలని ఉంటే మాత్రం కింద టైటిల్లో మా బ్రదర్స్ నెంబర్ అయితే ఇచ్చాను, బాబీది అలాగే షరీఫ్ది అయితే ఇచ్చాను. కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ అయితే ఇస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కాల్ చేయండి. ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తా, చెల్లర్ చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, ఫోర్డ్ ఫీగో టైటానియం ఫుల్లీ టాప్ ఎండ్ అండి. 6 ఎయిర్ బ్యాగ్స్ కారు. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 80% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ చూసుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా నీట్ గా అయితే ఉంది. చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్ గా ఉందండి. చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి. ఒకసారి టైర్ పర్సెంటేజ్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. టైర్లు వచ్చేసి 90 నుంచి 100% టైర్లు అయితే ఉన్నాయి, 4:4. అలాగే స్టెప్నీ టైర్ వచ్చేసి అన్యూజ్ అండి. టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి వెనకాల టైర్ చూడొచ్చు, 90 నుంచి 100% టైర్ ఉంది. అలాగే ఎలైవీల్ అయితే ఉంది. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అండి, బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను. ఒకసారి చూడొచ్చండి, బ్యాక్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా అయితే ఉంది. అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది. 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి కారు. చూడొచ్చు, రూఫ్ మీద కూడా ఎటువంటి డెన్స్ కానీ ఎటువంటి స్క్రాచెస్ కానీ అయితే లేవండి. అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ వీవింగ్, రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా నీట్ గా అయితే ఉంది. ఒకసారి చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది కారు. అలాగే టైర్ పర్సెంటేజ్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. టైర్ వచ్చేసి 90 నుంచి 100% టైర్ ఉంది. అలాగే ఎలైవీల్ ఉంది. ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే 90 నుంచి 100% టైర్ అయితే ఉంది. అలాగే ఎలైవీల్ ఉంది. ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంటీరియర్ చూపిస్తున్నాను, ఒకసారి చూడొచ్చండి. షరీఫ్ కీ ఒకసారి, సీట్ కవర్స్ 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు, 100కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఒకసారి మీకు లీడింగ్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. అలాగే సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది కూడా చూపిస్తాను. 61,991 కిలోమీటర్లు అయితే తిరిగింది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. అలాగే 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. గేర్స్ కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి. ఒక్కసారి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూద్దాం. చూడొచ్చు, చూసారు కదా, సింగిల్ సెల్ఫ్ లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. గేర్స్ కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి, చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే రివర్స్ వీవింగ్ ప్లేయర్ అయితే ఉంది. ఒకసారి సీట్ కవర్స్ చూడొచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ కూడా చాలా చక్కగా నీట్ గా అయితే ఉంది. ఎటువంటి షేరింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు. అలాగే చూడొచ్చండి, వెనకాల సీట్లు చూసుకున్నట్లయితే 100కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి సీట్ కవర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు. రూఫ్ కూడా చూడొచ్చు, చాలా నీట్ గా అయితే ఉంది. 6 ఎయిర్ బ్యాగ్స్ అండి. చూడండి, అక్కడ పిల్లర్ కి ఎయిర్ బ్యాగ్ అని రాస్తుంది. అలాగే ఇక్కడ సీట్ కవర్ కి చూడొచ్చు ఎయిర్ బ్యాగ్ అని రాస్తుంది. అలాగే డిక్కీ చూపిస్తున్నానండి, ఒకసారి చూడొచ్చు. కీలోనే ఫంక్షన్ అయితే ఉంది, ఓపెన్ చేయి. కీలోనే మీకు బూట్ ఓపెన్ ఫంక్షన్ అయితే ఉందండి. అలాగే ఇది ఓపెన్ చేయి ఒకసారి.
స్టెప్నీ టైర్ చూడొచ్చండి, డిక్కీ చూడొచ్చు ఒకసారి. ఎక్కడ డిక్కీలో ఎటువంటి బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, అలాగే స్టెప్నీ టైర్ 100కి 100% అయితే ఉంది. కార్ తో వచ్చినటువంటి స్టెప్నీ టైర్ అయితే ఉంది ఏసీ. అలాగే ఇంజన్ చూపిస్తాను, ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి చూడొచ్చండి. ఆప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు, జెన్యున్ గా అయితే ఉంది. మీకు ఎవరికైనా మెకానికల్ తెలుసున్నా కూడా చూపించుకోవచ్చండి. మొత్తం లేబుల్స్ తో అయితే ఉంది, లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఇంజన్ కూడా చక్కగా అయితే ఉంది. మెకానిక్స్ కి బాడీ గురించి అయితే తెలియదండి, ఒక ఇంజన్ గురించే తెలుసు. కొంతమంది 100లో 1-10 మంది మెకానిక్స్ కే బాడీ గురించి తెలుసు, అందరి మెకానికల్ కూడా బాడీల గురించి అయితే తెలియదండి. పిల్లర్లు కానీ ఆప్రాన్స్ వాడి గురించి అయితే తెలియదు, లెగ్గర్ గురించి అయితే ఎక్కువ తెలియదు. వాళ్ళకి ఇంజన్ గురించి పర్ఫెక్ట్ గా అయితే తెలిసింది, కానీ ఈ బాడీ చూడాలి అంటే మాత్రం దానికి స్పెషల్ గా అయితే ఉండాలండి. ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్ లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది, వచ్చేసాయి. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2016 ఫోర్డ్ ఫీగో టైటానియం టాప్ ఎండ్ వేరియంట్ అండి. 6 ఎయిర్ బ్యాగ్స్ బండి, కేవలం 61,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. సింగిల్ హ్యాండ్ బండి, కార్ కాస్ట్ వచ్చేసి 3,90,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్ లో ఉన్నటువంటి నెంబర్లకు అయితే కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పీవీసీ మున్నాని బై. జై హింద్.